వెల్కమ్ మూర్తి రైతు లోకం. నేను శ్రీనివాస మూర్తి, ఒంగోలు. మొలకల చెరువు, చిత్తూరు డిస్ట్రిక్ట్, నియర్ మదనపల్లి. ఇక్కడ రైతు పేరు శ్రీహరి గారు. వీరు బెంగళూరులో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. వ్యవసాయం మీద మక్కువతో 14 ఎకరాల దానిమ్మ తోటని వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడ మొలకల చెరువు దగ్గర స్థాపించారు. దీన్ని చాలా కష్టపడి వ్యయ ప్రయాసలు కోర్చి 4 ఏళ్ల పాటు పెంచారు. దురదృష్టవశాత్తు పూర్తి స్థాయిలో అనుభవం లేనందువల్ల హరిగారు ఈ 14 ఎకరాల దానిమ్మ తోట నుంచి తీసుకోవాల్సినంత లాభాన్ని తీసుకోలేక దాన్ని మొదటి నుంచి హార్టికల్చర్ ఆపరేషన్స్ సరిగ్గా చేయాల్సిన విధంగా చేసుకురానందువల్ల ఈ 4 సంవత్సరాల దానిమ్మ తోటలో, అంటే దీనిలో ఒక 6 నుంచి 8 నెలలు తేడా ఉన్నది. మొత్తం మొక్కలు 5,500 మొక్కలు అనుకుంటే పైన ఒక 500 మొక్కలు డిస్టర్బ్ అయినాయి అనుకున్నా ఖచ్చితంగా 5,000 మొక్కలు ఉన్నాయి. సో ఈ 5,000 మొక్కలు దానిమ్మ మొక్కలు ఒక 8 నెలలు కొద్దిగా కొన్ని మొక్కలకి మొదట పెట్టినవి తర్వాత పెట్టిన వాటికి తేడా ఉంటుంది. అయినా కూడా వీటిని చేయాల్సిన విధంగా హార్టికల్చర్ ఆపరేషన్స్ చేయనందువల్ల, అట్లాగే టెక్నికల్గా వీటికి ఇరిగేషన్ సిస్టమ్స్ని కూడా ఏర్పాటు చేయనందువల్ల కొన్ని సాంకేతిక లోపాలతో పాటుగా పంట ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లుగా సైజు బాగానే వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు బ్లైట్, ఆంత్రాక్నోజ్ 2 చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎంత అంటే దాదాపుగా 60%కి పైగా కుడేడంగా 2 సమాన స్థాయిలోనే 30 నుంచి 35% బ్యాక్టీరియల్ బ్లైట్, అట్లాగే ఆంత్రాక్నోజ్ ప్రధాన సమస్యలు. ఈ రెండు పంటని చాలా తీవ్ర స్థాయిలో నష్టపరుస్తున్నాయి. అయినప్పటికీ రైతు మక్కువతో పంటని చాలా వరకు బాగానే లాక్కొచ్చారని చెప్పాలి. అవగాహన లేమి వల్ల రావాల్సిన స్థాయిలో రావాల్సినంత పంట రాలేదు, క్వాలిటీ రాలేదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లుగా కాయలు చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇంకొక ఇబ్బంది, పంట సకాలంలో కొయ్యనందువల్ల కూడా చాలా వరకు నేలపాలైపోతుంది. దీంతోపాటుగా చిన్న సమస్యలు మనకి ఫ్రూట్ సకింగ్ మాత్ ఇన్సిడెన్స్ అరౌండ్ 5% కనపడుతుంది. విల్ట్ సమస్య చాలా తక్కువగానే ఉంది. నెమటోడ్ ఇన్సిడెన్స్ కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. లేత తోట అయినందువల్ల ఆపరేషన్స్ అవగాహనతో చేయనందువల్ల తోట దెబ్బతింది. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతు తీవ్ర స్థాయిలో నష్టపోతూ మూర్తిస్ రైతు లోకం రీసెర్చ్ ఫౌండేషన్ని సంప్రదించినందువల్ల మూర్తిస్ రైతు లోకం ఈ తోట బాధ్యతని, టెక్నికల్ అడ్వైజరీని తీసుకున్నది. ఇక్కడి నుంచి ఈ తోటని, దానిమ్మ తోటని మూర్తిస్ రైతు లోకం రైతు శ్రీహరి గారికి అప్రాపరేటివ్ టైమ్లీ హార్టికల్చర్ ఆపరేషన్స్ని చేస్తూ టెక్నికల్గా తోటను ముందుకు తీసుకుని వెళ్తూ రైతు పడిన ఇబ్బంది నుంచి బయటపడి మంచి లాభాలు తీసుకుంటానికి టెక్నికల్ అడ్వైజరీ టైం టు టైం ఇస్తూ ఉంటుంది. అట్లాగే ఈ తోటకు సంబంధించినటువంటి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దశలో ఉన్న తోట నెక్స్ట్ పంటకి, రెస్ట్ పీరియడ్ తర్వాత నెక్స్ట్ పంటకి చాలా ఎలా తయారవుతుంది, ఎంత ఆరోగ్యకరంగా తయారవుతుంది అనేటువంటిది ఇక్కడి నుంచి
ఈ తోటకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ని టైం టు టైం సీరియల్గా దానిమ్మ ఔత్సాహిక రైతుల ముందుకి తీసుకొస్తుంది. ఈ విషయంగా మరలా ఇంకొకసారి దానిమ్మ రైతులకి ఒక మూర్తీస్ రైతు లోకం నుంచి ఒక సూచన. దానిమ్మ తోటలు మన అవగాహన రాహిత్యం వల్ల చేతులు దాటి ఎట్లాంటి ఇబ్బందికర దశలో ఉన్నా సరే దయచేసి రైతు మిత్రులు తోటలని పీకి వేసి వదిలేసే పరిస్థితి మాత్రం చేయొద్దు. మీకు మూర్తీస్ రైతు లోకం రీసెర్చ్ ఫౌండేషన్ అండదండలు ఉన్నాయి, మీ వెనక నిలబడి ఆ తోటల్ని మళ్ళా మంచి హెల్దీ కండిషన్స్కి తీసుకొని వచ్చి మంచి పంటలు వచ్చేటట్లుగా చేసి మిమ్మల్ని గైడ్ చేయడానికి మూర్తీస్ రైతు లోకం ఉంది. అవసరార్థ దానిమ్మ రైతులు మూర్తీస్ రైతు లోకంలో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ని సంప్రదిస్తే ఆ తోట ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అసెస్మెంట్ చేసి ఎలా చేసుకోవాలి అనేటువంటిది పూర్తి స్థాయి టెక్నికల్ అడ్వైజరీ గైడెన్స్ ఇవ్వడానికి మీ వెనక ఉన్నది.